బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ముంబై జట్టు 6 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో సూర్యకుమార్ తన బ్యాటింగ్తో దుమ్ము దులిపేశాడు. ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసి ఆర్సీబీకి గెలుపుపై ఆశ లేకుండా చేశాడు. ఇక తన అద్భుత ప్రదర్శనకు గాను అతడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ మాట్లాడుతూ తన ఆటను విశ్లేషించాడు. అలానే ఆర్సీబీ జట్టు తనను అవుట్ చేయడం కోసం వేసిన ప్లాన్ ఎలా పటాపంచలు చేశాడో చెప్పుకొచ్చాడు. సూర్య మాట్లాడుతూ ఏమన్నాడంటే, జట్టు కోణం నుండి ఈ విజయం చాలా అవసరం. ఇలాంటి హోమ్ గేమ్ లో గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. నా ఉద్దేశం ప్రకారం ఆర్సీబీ జట్టు నన్ను అవుట్ చేయడానికి ఒక ప్రణాళికతో వచ్చారు. నన్ను ఎక్కువగా పెద్ద బౌండరీ వైపు ఆడేలా చేసి అవుట్ చేయాలని అనుకున్నారు. అందులో భాగంగానే బంతి వేగం తగ్గించి నెమ్మదిగా బంతులు వేసి నన్ను అవుట్ చేయాలి అని భావించారు. కానీ నేహాల్ వదేరా దగ్గరికి వెళ్లి ఆర్సీబీ ప్లాన్ వివరించి గట్టిగా కొట్టి గ్యాప్లలో కొట్టి ఎక్కువగా పరిగెత్తి పరుగులు రాబడదామని చెప్పాను. ఆర్సీబీ వేసిన ప్లాన్ కు మేము మరొక కౌంటర్ ప్లాన్ రెడీ చేసుకుని అందుకు అనుగుణంగా పరుగులు రాబట్టి ముంబైను గెలిపించాం. ఏది ఏమైనా ఈ గెలుపు మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అని సూర్య పేర్కొన్నాడు. మొత్తానికి సూర్య తన ఫామ్ ను అందుకోవడం ముంబై జట్టుకు, టీమిండియాకు శుభ పరిణామం అనే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.